గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన రైతులకు అంటే ఒక సెక్టర్ కాదు అనేక మంది సెక్టర్లు ఈ రోజు నమస్కారం భాగానికి అనేక మంది సెక్టర్లు కానీ కొర్రపుట్ల శ్రీనివాస్ గారికి గౌరవనీయులు జిల్లా వ్యవసాయ అడ్వైజరీ బోర్డు చైర్మన్ సుమారుగా మా ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే గడప గడపకు తెలిసిన అంశాన్ని ఎందుకు మీ ముందు పెడుతున్నా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఎంత సంతృప్తిగా ఉన్నారో దీన్ని బట్టి మేము తెలుస్తున్నాం కూడా ఈ సమాజాన్ని గ్రహించగలుగుతున్నాం చక్కటి అవకాశాలున్నాయి మీ అన్ని కూడా మీ ప్రాంతాల్లోనే మీ మన ఊర్లోనే ఈరోజు మనం కూడా ఈ క్రాపింగ్ ఆర్థిక స్థలం మనం పెట్టున్నాం అధికారులు కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తారు ఏ వ్యవస్థకున్నా రైతుకు ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రాముఖ్యత ఇవన్నీ మీ ప్రభుత్వం కోరుకుంటుంది కలెక్టర్ కూడా ఎప్పుడైనా ఇమ్మీడియట్ గా రైతు సమస్య ఏదైతే ఇమ్మీడియట్ గా కరెక్ట్ గా ఏ టైంలో రియాక్ట్ అవుతారు ఇమ్మీడియట్ గా సమస్య అధికారులు పంపించి కూడా కరెక్ట్ గా చాలా పాజిటివ్ మైండ్ తో ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు స్టేట్ వైడ్ ఈరోజు వైఎస్ఆర్ రైతు బీమా పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం ఈరోజు జిల్లా ప్రారంభించారు. అందులో భాగంగా కడప జిల్లా సారీ అన్నమయ్య జిల్లాకు మొట్టమొదటిసారిగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక ఏదైతే ఇక వైఎస్ఆర్ రైతు బీమా పంట కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ కడప కలెక్టర్ అధ్యక్షులు చాలా అభినందనీయం. ఈరోజు రైతులు జిల్లా తీసుకుంటే దగ్గర 80,000 మంది రైతులకు పంట నష్టపోయి ఆ నష్టపోయితే దీనితో ఇబ్బంది లేకుండా పంట దిగుబడి ఏ విధంగా వస్తే రైతు సంతోషం పెద్ద పంట బీమాల పథకం కింద ఈరోజు దాదాపు అన్నమయ్య జిల్లాలు 80,000 మందికి దాదాపు 60 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం కోడూరు నియోజకవర్గంలో జిల్లా స్థాయి ప్రోగ్రాం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కొర్రపుట్ల శ్రీనివాస్ గారు అందరూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మనము ప్రభుత్వము దాదాపు గత 2 నెలలోనే అన్ని రైతాంగానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా రైతు భరోసా